నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమదాపురంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని పగలగొడుతుండగా అకస్మాత్తుగా స్లాబ్ కూలి ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహమదాపురంలో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కొందరు కూలీలు తొలగింపు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి స్లాబ్ కూలడంతో ఆ శిథిలాలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ సమయంలో మరో ఆరుగురు కూలీలు టీ తాగేందుకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సంఘంకి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మృతుడు వెంకటేశ్వర్లకి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలియజేశారు. ఈ మేరకు విచారిస్తున్న పొదలకూరు పోలీసులు సమాచారం అందజేశారు. పని చేస్తా ఉన్నాం, దాని గురించి పడదనుకున్నాం, జాయింట్ ప్లేస్ ఉంటారులే అనుకున్నాం, లేదంటే అంత ఆత్మహత్య ఉన్నాం. మేము ఏం పని చేసినాం, పైన నుంచి ఇచ్చి పనులు కానీ నిదానంగా చేసుకున్నాం. పైన నుంచి ఈ స్లాబ్ పడేది, జాయింట్ ఉందనుకున్నాం, అందరు కూర్చోండి కదా, దానికి జాయింట్ లేదు. అప్పుడు మేము అందరం ఏడే ఉన్నాం, ఏడే ఉండాలి కంపెనీ మేము మంచిగా తాగేదాన్ని చూసినాం. మన అన్న మీద పడిపోయింది, మా అన్న అట్టేదాన్ని మొత్తం ఆరుగురం పని చేస్తున్నాం, ఏడు ఐదుగురం పని చేస్తున్నాం, మా నైన్ కూడా తేజాన్ని అట్లా పని చేస్తున్నాం. మేము పర్వాలేదు, ఏడే ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి